बालानगर एसओटी और जीडी मेटला पुलिस ने नकली सोने के बिस्किट को असली बताकर फरोख्त करने की कोशिश करने वाली तीन रुकनी टोली को गिरफ्तार किया है। जराये ने बताया कि सोने के नकली बिस्किट को असली बिस्किट बताकर फरोख्त करने की कोशिश की जा रही थी। इसका इल्म होने पर बालानगर एसओटी और जीडी मेटला पुलिस ने वहां पहुंचकर तीन अफराद को पकड़ लिया और सोने के 100 नकली बिस्किट भी जब्त कर लिए गए। बताया गया है कि धोखेबाजों की गिरफ्तारी के वक्त सोने के बिस्किट खरीदने वाले अफराद भी वहां पर मौजूद थे। मुतासरीन ने उन्हें एक बड़े नुकसान से बचाने पर पुलिस का शुक्रिया अदा किया है। इस टोली के अराकीन पहले भी इसी तरह के जराये में मुलविस बताए गए हैं। पुलिस इस बात की तहकीकात कर रही है कि इस टोली ने मजीद कितने लोगों को धोखा दिया है। निन्ना जुलाई 19 तारीख रात्रि 8 గంటల సమయంలో మేము ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ ఎస్ఓటీ అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు కామేశ్వరరావు, ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. వేముల పుల్లారావు, ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి. బత్తుల సాంబశివరావు, ఇతను పల్నాడు ఏరియాకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి, మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాము మీకు, మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి, మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షరతు విధిస్తారు. అయితే ఆవిడ దగ్గర అన్ని డబ్బులు లేవు. దాంతో ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, ప్లస్ వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించగా, వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 లాక్స్, ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో, ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకు సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 లాక్ క్యాష్ ఈ అక్యూజర్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతూ ఉన్నాము. థ్యాంక్.